కొద్ది రోజుల క్రితం నన్ను తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులు నన్ను కలిసి ఇళ్ల స్థలాలు కేటాయింపులు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను నా దృష్టికి తీసుకొచ్చారు. వారికి నేను ఇచ్చిన మాట ప్రకారం పెద్దల పరుచూరి వెంకటేశ్వరరావు గారిని, బాల గారిని, కాదంబరి కిరణ్ కుమార్ గారిని, శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, మహానంద రెడ్డి గారిని, వల్లభనేని అనిల్ కుమార్ గారి వారితో కలవటం జరిగింది. ఈ రోజున వారితో మీటింగ్ చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ సాధక బాధలని నాకు తెలియజేశారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ కాలనీ మన ఈ కాలనీకి సంబంధించింది ఏంటంటే, ఇది 1990లో మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమ ఇక్కడికి తరలించే పరిస్థితుల్లో ఇక్కడ అప్పుడు ఉన్న 4000 మంది కార్మికులకు సంబంధించి ఒక 67 ఎకరాల స్థలం తీసుకున్నారు. ఆ స్థలంలో అది చాలా అత్యంత కొండలు రాళ్ళు పగలగొట్టి చాలా కష్టాల మీద లోన్స్ తీసుకొని చాలా ఇబ్బందుల్లో ఇది నా దృష్టిలో అప్పటి నుంచి తెలుసు నాకు. ఈ కేటాయింపులో కొన్ని ఇబ్బందులు పడ్డ కార్మికులు ఇవన్నీ నా దృష్టిలోకి మనం రావటం వల్ల ఇప్పుడు నేను కోరుకుంది కూడా ఏంటంటే, దాదాపు ఈ చిత్ర పరిశ్రమ చిత్రపురి కాలనీ స్టార్ట్ చేసినప్పుడు 4000 కార్మికులకి సంబంధించి వారి నివాసయోగ్యానికి ఉండేలాగా ఆలోచించి చేసింది. కానీ ఇప్పుడు చిత్ర పరిశ్రమ పెద్దదైపోయింది, దాదాపు 30000 మంది పైన కార్మికులు ఉన్నారు ఇక్కడ. కానీ ఉన్న స్థలం సరిపోవట్లేదన్న దృష్టి కూడా అలా పోయినసరి ఆ నన్ను కలిసిన చిత్ర పరిశ్రమ కార్మికులు కూడా నా దృష్టికి తెలియజేశారు. ఈరోజున మద్రాస్ మన బాంబే చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా బాంబే హిందీ చిత్ర ముంబై హిందీ చిత్ర పరిశ్రమకి ఎలాగా ఒక బేస్ లాగా ఉందో, ఈరోజున హైదరాబాద్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి ఇదే బేస్. ఇది ఎక్కడికి దీన్ని కదిపే పరిస్థితులు కూడా లేవు. అందుకని పెద్ద దృష్టితోటి తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు చిత్ర పరిశ్రమలు దాదాపు ఇంత కోట్లాది 100 కోట్లాది వినోదంగా మన ఆదాయం ఇస్తూ ఉంది. అలాగే చాలామందికి కోట్లాది మందికి వినోదం కలిగించేది, బోల్డంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు సంబంధించి సాధక బాధలు కష్టాలు చాలా ఉన్నాయి. మేము కోరుకుంటుంది కూడా ఈ కమిటీని వారి దృష్టికి తీసుకొచ్చింది, నేను కోరుకుంటుంది కూడా ముఖ్యంగా నా దృష్టికి కష్టాలు చెప్పుకున్న కార్మికులు కూడా సాధ్యమైనంత న్యాయం చేయమని వారిని అడిగాను. నేను వారు ఖచ్చితంగా సహృదయతోటి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే, కొత్తగా కట్టబోతున్న నీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చాలా కష్ట నష్టాల మీద ముందుకు తీసుకెళ్లారు ఈ ప్రాజెక్టు. ఇది సాధ్యమైన త్వరగా ఫినిష్ చేసి పూర్తి చేసినంత మిగతా ఒక దాదాపు 3 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. దాంట్లో త్వరగా ఇల్లు నిర్మించి ఇప్పుడు ఎవరైతే ఇల్లు లేవో వారందరికీ న్యాయంగా వారికి ఒక గృహవస్తి కల్పించమని చెప్పి మనస్ఫూర్తిగా నేను కమిటీని కోరుకోవడం జరిగింది. దాంట్లో పెద్దలు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఉద్యమాల్లో నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, కేవలం రైటరే కాదు ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, నాకు ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆయన ఆధ్వర్యంలో అందరికీ న్యాయం జరుగుతుంది మనస్ఫూర్తిగా ఒకసారి 2 మాటలు కార్మికులకు సంబంధించి ఒకసారి మీరు సహృదయతో వారి బాధలను అర్థం చేసుకొని వారికి తొందరగా ఇది ఇల్లు నిర్మించేసి ఆ కొత్త స్థలంలో అందరికీ ఇల్లు కేటాయించాలి. అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ స్థలం కేటాయిస్తే మిగతా 30000 మంది కూడా ఎంత ఎవరెవరికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. అలాంటిది ఇంతమందికి వినోదం కలిగించి ఇంత ఆదాయం కల్పించే చిత్ర పరిశ్రమ కార్మికులకు కూడా మరింత స్థలం అవసరం అవుతుంది. దీన్ని 2 రాష్ట్ర ప్రభుత్వాలకి నా తరపున, జనసేన పార్టీ తరపున ఖచ్చితంగా నేను వారిని అభ్యర్థిస్తాను. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు వారిని కలిసి నేను మీ తరపున రిప్రజెంటేషన్ తెలియజేస్తాను, వాళ్ళకి ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 2 మాటలు వెంకటేశ్వర గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇండస్ట్రీకి చాలా కావాల్సిన వాళ్ళు, మా ఆర్టిస్టులకు కూడా కావాల్సిన వాళ్ళు.
మీరు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు, తెలుసు అందరికీ. నిజంగా మీ దృష్టికి మా వాళ్ళు తీసుకురావడం కూడా కరెక్ట్, ఎందుకంటే అది మీ వల్లే అవుతుందని వాళ్ళ ఉద్దేశం. మేము కూడా అందుకే వచ్చాము. యాక్చువల్గా మీరు అన్నట్టు 4,000 మందికి సరిపడే స్థలాన్ని ఇప్పుడు 40,000 మందికి సర్దడం అంటే చాలా కష్టమైంది. అందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా మీలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని అర్థించి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీ నిలబడేది మాత్రం ఖచ్చితంగా హైదరాబాదే. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇది మద్రాసులో ఉన్నప్పుడే అనువైన ప్రదేశం అని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. కనుక చాలామంది కావాల్సి వస్తుంది. కనుక మళ్ళీ ప్రభుత్వాన్ని అర్థించి, ఆ పక్కనే 9.5 ఎకరాలు ఉంది, ఇంకా వాళ్ళు తలుచుకుంటే మొన్న కేటీఆర్ గారు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వచ్చి చూశారు, ప్రామిస్ కూడా చేశారు. మీరు కూడా రిక్వెస్ట్ మా తరఫున చేస్తే అది కూడా ఇస్తారు. అలాగే మాకు 3.5 ఏకర్స్ ఆ చెరువు పక్కన ఉంది, అది ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే దాంట్లో 2 టవర్స్ కట్టి, అందులో ముందు పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నాము, రేపు జనరబాడీలో అనుకుని ఎంతమంది పేదవాళ్ళకి ఎక్కువ మందికి దాంట్లో సౌకర్యం కల్పించవచ్చో చేసి మా కమిటీ దానికోసం నిలబడుతుందని మీ ప్రజెన్స్లో ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.